ఒక పరికరం అయితేనేమి కానీ, లేదంటే వాళ్ళకి 10th క్లాస్ చదివే వాళ్ళకి పుస్తకాలు అయితేనేమి, 10th క్లాస్ అయిపోయిన తర్వాత వాళ్ళకి తర్వాత ముందు ఇంకా ఉన్నత స్థాయిలో చదువుకోవడానికి అవసరమైనటువంటి వెసులుబాటు అయితేనేమి, ఇవన్నీ కూడా వీటన్నింటి పట్ల కూడా అద్వితీయమైనటువంటి కృషి. అంటే తన చేతుల్లో లేకపోయినప్పటికీ కూడా డోనర్స్ని అడిగి ఇంకా కొన్ని స్వచ్ఛంద సంస్థల ద్వారా ఇప్పించడం అనేటువంటిది జరుగుతుంది. ఇదేంటంటే మీరందరూ కూడా ప్రత్యక్షంగా చాలా ఏళ్ళబట్టి మీరు ఇక్కడ గమనిస్తూ ఉన్నారు. అయితే ఒకటి ఏంటంటే, తల్లిదండ్రులకి అందరికీ నేను చెప్పేది ఏంటంటే, పిల్లల పట్ల చాలా ఓపికతో ఉండండి. మీరందరూ కూడా చాలా ఓపికతో ఉంటారు నాకు తెలుసు. ఎందుకంటే ఆ భగవంతుడు మీకు అలాంటి పిల్లల్ని కల్పించాడు అంటే దాని అర్థం ఏంటంటే మీరు చాలా సహనంతో ఉండగలరని, చాలా సహనంతో పెంచగలరని మీకు అలాంటి పిల్లల్ని ఇచ్చారు. మీరు వాళ్ళకి చేస్తున్నటువంటి సేవ ఆ భగవంతునికి చేస్తున్నటువంటి సేవే. ఆ దానిలో ఉన్నటువంటి భాగంగా మీ దగ్గరికి ఆ భగవంతుడే ఒక వ్యక్తి రూపంలో పంపించాడు, అదే మన మహాలక్ష్మి నాయుడు ఈ మండలంకి. ఈ మండలంలోనే కాకుండా తను ఇంకా ఇప్పుడే మాస్టర్ చెప్పారు, చోడవరం నుండి ఒక మాస్టర్ వచ్చారు, వీల్ చైర్ కావాలి మేడం గారు అని చెప్పేసి అని. అయితే ఆ వీల్ చైర్ కోసం సార్ చెప్పారు, ఒక అమ్మాయిని చూస్తూ ఉన్నాను నేను, లోపలికి బయటికి తిరగలేక అవస్థలు పడుతుంది, ఏం చేయాలని ఈ అబ్బాయిని అడిగితే సార్ మా దగ్గర ఉంది ఇప్పిస్తాను అని చెప్పేసి అని. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు తన దగ్గర లేకపోయినప్పటికీ కూడా తన మండలంలో అందరికీ అన్నీ ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా ఇంకా వేరే వేరే మండలాల్లో ఎవరికి ఏది అవసరం వాళ్ళ దగ్గర నుండి అప్లికేషన్లు రప్పించడం, వాళ్ళకి ఏ పరికరాలు కావాలి అని చెప్పేసి అని కనుక్కోవడం, అవి రకరకాల స్వచ్ఛంద సంస్థల ద్వారా వాళ్ళకి వాళ్ళతో మాట్లాడి అక్కడ నుండి తెప్పించుకోవడం, విద్యార్థులకు పంచడం. ఈరోజు ఉదయాన్నే నక్కపల్లి నుండి కూడా ఒకరు రావడం జరిగింది, వాళ్ళకు కూడా ఒక పరికరం కావాలని. అంటే అవి ఏంటంటే ముందు నుండే మన ఎవరెవరికి ఏ పరికరాలు అవసరం అనేటువంటిది తీసుకొని ఆ డోనర్స్ ద్వారా వాటిని రప్పించుకొని ఇలాంటి ఒక వేదికగా వాళ్ళందరికీ కూడా అందించడం అనేటువంటిది జరుగుతుంది. ఒక ఈ మండలానికి సంబంధించిందే కాకుండా జిల్లా మొత్తంలో ఉన్నటువంటి దివ్యాంగ విద్యార్థులు అందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి అందరికీ కూడా ఏంటేంటి అవసరమో, ఏ స్కాలర్షిప్లు రావాలి, వాళ్ళు ఏ రకంగా లబ్ధి పొందగలరు, తల్లిదండ్రులు లేకపోతే మీకు ఇంకా ఏమైనా నీడ్స్ ఉంటే, ఏమైనా అవసరాలు ఉంటే, మనకి ఇక్కడ భవిత సెంటర్లో పనిచేసేటువంటి ఇద్దరు టీచర్లు ఉన్నారు, జగన్నాథం నాయుడు సరోజిని, అయితే వాళ్ళు కూడా మీకు ఏంటి కావాలో మీకు ఏమైనా సహాయం అందించగలిగితే వాళ్ళు కూడా మీకు అందించగలుగుతారు. వీళ్ళ ముగ్గురు కూడా మీకు ఎప్పుడూ కూడా మీ మండలంలో ప్రతి విషయంలోనూ కూడా మీకు అందుబాటులో ఉండగలరని తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనకి ఫిజియోథెరపిస్ట్ని కూడా పెట్టుకోవడం జరిగింది, మీ మండలానికి ప్రతి సోమవారం ఫిజియోథెరపిస్ట్ వస్తారు, సో వారి సేవలను కూడా మీరు సద్వినియోగం చేసుకోవచ్చు. అయితే వారంలో ఒకరోజు వస్తే సరిపోతుందా అంటే మరి వాళ్ళకి ఏంటంటే మిగిలిన మండలాలకు కూడా వెళ్ళవలసి ఉంటుంది కనుక ఆ ఒక. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మనం అప్లై చేయడం జరిగింది, మళ్ళీ ఈ సంవత్సరం కూడా 20 ఎలవెన్స్లు వస్తాయి. మీ అందరినీ కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్క